ఆస్కర్ అవార్డు రావడమంటే మామూలు విషయం కాదు ఈ అవార్డు దక్కాలి అంటే టాలెంట్ ఉంటే సరిపోదు దానికి తగ్గ డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కర్ రావడానికి రాజమౌళి తెలివితేటలతో పాటు తన కొడుకు కార్తికేయ వర్క్ కూడా చాలా తోడ్పడిందని చెప్పొచ్చు అందుకే ప్రస్తుతం దేశం మొత్తం కూడా రాజమౌళి పేరు మారుమోగుతుంది బాలీవుడ్లో ఇప్పటి వరకు చాలామంది ఆస్కర్ కోసం ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరో కమల్ హాసన్ ఈయన ఏడు సార్లు నామినేషన్ దశ వరకు వెళ్ళి చివరికి అవార్డు దక్కక బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అయితే కమల్ హాసన్ సినిమాలు సరైన పద్ధతిలో మార్కెటింగ్ చేయకపోవడంతో అవి పెద్దగా నామినేషన్ దక్కించుకోలేకపోయాయి చివరికి లిస్ట్ కూడా అవ్వలేదు పైగా కమల్ హాసన్ ఆస్కర్ దక్కించుకున్నా కూడా అతనిపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి దీనికి ప్రధాన కారణం ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక విమర్శలు పాలయ్యారు రాజకీయ విషయాల్లో కూడా చాలాసార్లు టంగ్ స్లిప్ అయ్యారు